జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని ఆశుభమైందిగా పరిగణిస్తూ ఉంటారు తమ జాతకంలో రాహు ప్రభావం పడకూడదని కోరుకుంటారు ఎందుకంటే రాహువును ప్రధాన గ్రహంగా పరిగణించరు రాహువుకు సొంత రాశి కూడా లేదు కానీ సినితో సమానమైన ఫలితాలను ఇస్తాడని నమ్ముతూ ఉంటారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహు తన స్థానాన్ని మారనున్నాడు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున మేష మేషరాశిలోంచి మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు ఇతర గ్రహాలతో పోలిస్తే రాహువు కేతు గ్రహాలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు ఒక ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి ఇవి సుమారు ఒకటిన్నర ఏడాది పాటు సంచారం చేస్తాయి ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ వాలుగా కదులుతూ ఉంటాయి అంటే ఎల్లప్పుడూ తిరోగమనంలో ప్రయాణిస్తూ ఉంటాయి అందుకే ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రతికూల స్థానంలో ఉంటే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ తర్వాత కొన్ని రాశుల వారికి రాహు వల్ల తీవ్రమైన కష్టాలు నష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారిపై తీవ్ర ప్రభావం పడనుంది ఇంతకీ ఈ రాశి చక్రాలేవి రాహు ప్రభావం తప్పించుకునేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మీనరాశి అక్టోబర్ మాసంలో మేషరాశి నుంచి ఇదే రాశిలోకి రాహు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ఆదాయపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఏదైనా బకాయిలు తిరిగి చెల్లించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు మానసికంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీకు నిజమైన మిత్రులెవరో శత్రువులెవరో తెలిపోతుంది దీనికి పరిహారం హనుమంతుని ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల రాహు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి ఈ రాశి నుంచి రాహువు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీ వివాహ జీవితంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది మీ భాగస్వామితో మీకు గొడవలు జరగవచ్చు దీంతో మీ ఇద్దరి మధ్య దూరం పెరగవచ్చు మరోవైపు మీ సోదరి సోదరి మనులతో కూడా రిలేషన్ దెబ్బతినొచ్చు మీ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి అంతేకాదు ఈ కాలంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది దీనికి పరిహారం ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామిని దర్శించుకుంటే రాహు ప్రభావం తగ్గుతుంది వృషభ రాశి ఈ రాశి నుంచి రాహు పదకొండు స్థా పాదం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి వీరు అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలంలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురుకావచ్చు మీరు మానసిక సమస్యలతో బాధపడతారు ఈ కాలంలో ఎలాంటి కొత్త పనుల గురించి ఆలోచించవద్దు దీనికి పరిహారం దుర్గామాత మంత్రాలను పఠించడం వల్ల రాహు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు మేషరాశి ఈ రాశి నుంచి రాహు పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు అక్టోబర్లో రాహు సంచారం వల్ల మేషరాశి వారికి కెరియర్ పరంగా అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరో చేసిన కర్మలకు మీరు బలి కావాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మిత్రులతో గొడవ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక మరోవైపు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వీరికి పరిహారం రాహు సంచార కాలంలో పరమేశ్వరుని స్మరించుకోవడం పూజించడం వల్ల రాహు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు